నమస్తే అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సందేహ మేడ్. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఫస్ట్ పెళ్లి కూతురు చేసిన వీడియో, అలాగే ప్రధానం వీడియో కూడా పోస్ట్ చేశానండి. వీడియోస్ అయితే డే బై డే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక్క వీడియో ఎడిట్ చేయడానికి నాకు 2 డేస్ పడుతుంది. కానీ ఇంకా లేట్ కూడా అవుతుంది. కాకపోతే నేను ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా పోస్ట్ చేద్దామని చెప్పి కొంచెం టైం తీసుకున్నా మీకు కొంచెం బెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ నార్మల్ బ్లాగ్స్ పోస్ట్ చేయడం చాలా ఈజీనే, వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాబట్టి. కానీ ఇలా మ్యారేజెస్ ఫంక్షన్ వీడియోలు పోస్ట్ చేయాలంటేనే, బట్ అన్నిటినీ వీడియో తీయడం ఒక ఎత్తు అయితే ఎడిటింగ్ చేయడం ఇంకో ఎత్తు అనమాట. సో కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటారు ఎవరైనా, ఆ మ్యారేజ్ వీడియోస్ అయినా ఇంకే ఫంక్షన్స్ జరిగినా నేనైతే అంత టైం తీసుకోదలుచుకోలేదు. సో వీరైనంత త్వరగానే మీతో షేర్ చేయాలని వెంటనే షేర్ చేసేస్తున్నాను. నిన్న రూమ్స్ ఇచ్చారు కదా మాకు, సో అక్కడైతే స్టే చేసాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6కి ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్లు వచ్చారనమాట పెళ్లి కూతుర్ని రెడీ చేయడానికి. నైట్ అయితే అసలు ఎవరికి నిద్ర లేదని చెప్పాలండి, కొత్త ప్లేస్ కదా అందుకని ఎవరికి నిద్ర పట్టలేదు. ప్లస్ కొంతమందికి ఏసీ పడుతుంది, కొంతమందికి ఏసీ పడదు. సో అందుకని కొంచెం ఇంకా పొద్దున్న ఏదైనా ఫంక్షన్ ఉందంటే నైట్ అంతా నిద్ర పట్టదు, ఎప్పుడు తెల్లారుతుందని వెయిట్ చేయడం కొంచెం అలా. మొత్తానికి అందరికీ నిద్ర పట్టలేదన్నమాట. సో మొత్తానికి పెళ్లి కూతురుని అయితే ఇక్కడ రెడీ చేశారు. తను ఆల్రెడీ ఫుల్ వైట్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం మేకప్ టచ్ ఇద్దాం అనుకున్నారు. ఇక్కడ హెయిర్ స్టైల్ అయితే నార్మల్గా కర్లీ హెయిర్ తనది, సో స్ట్రైటనింగ్ చేశారనమాట. తనకి నచ్చిన హెయిర్ స్టైల్ కోసం అని చెప్పి స్ట్రైటనింగ్ చేస్తేనే బాగుంటుందని చేశారు, బాగుంది. అలాగే హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా పెట్టారనమాట. హెయిర్ స్టైల్ కూడా బాగుంది, హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా ఎగ్జాక్ట్గా స్ట్రైట్నింగ్కి సూట్ అయ్యేలా తీసుకొచ్చారు కదా. ఇంకా ఫ్రాక్ అయితే ఎంత బాగుందో పెళ్లి కూతురికి. జనరల్గా శారీ కట్టుకునే వాళ్ళు శారీ కట్టుకుంటారు, ఇలా ఫ్రాక్ చూస్ చేసుకునే వాళ్ళు ఫ్రాక్ చూస్ చేసుకుంటారు. దీనికైతే ఫ్రాక్ బాగా సెట్ అయింది, ఎక్కువ గేర్ వస్తుంది అనమాట. ఈ ఫ్రాక్ని మేనేజ్ చేయడం కొంచెం కష్టమే, కానీ ఆ ఒక్కరోజు కొంచెం మేనేజ్ చేయక తప్పదు. పెళ్లి కూతురు అయితే కొంచెం ప్రిపేర్డ్గానే ఉంది, ఎందుకంటే మనకి ఇప్పుడు వీడియోస్లో వస్తున్నాయి కదా యూట్యూబ్లో. సో చూసుకోవచ్చు ఈ ఫ్రాక్ని ఎలా క్యారీ చేసుకోవాలి, కూర్చున్నప్పుడు కానీ నించున్నప్పుడు పొజిషన్ కానీ నడిచినప్పుడు ఇవన్నీ కొంచెం ప్రిపేర్ అయితేనే ముందుగా ఆ రోజు కొంచెం క్యారీ చేయడం ఈజీగా ఉంటుందన్నమాట. సో తను చాలా తెలివిగా కొంచెం ప్రిపేర్డ్గానే ఉంది కాబట్టి కొంచెం మేనేజ్ చేసుకోగలిగింది. ఆ ఫ్రాక్ హెయిర్ స్టైలు ఎగ్జాక్ట్గా సూట్ అయ్యాయన్నమాట తనకి. స్టార్టింగ్లో కొంచెం మేకప్ ఎక్కువైందని అనుకున్నారు మా వాళ్ళందరూ, కానీ ఆ ఫ్రాక్కి ఆ మేకప్ లేకపోతే ఆ ఫ్రాక్ వేసుకున్నందుకు ఆ లుక్ రాదు. అలాగే ఫొటోస్ కూడా నీట్గా వస్తాయి ఇలా మేకప్ ఎగ్జాక్ట్గా చేసుకుంటే దాన్ని తగ్గట్టుగా. ఇంకా మేకప్ ఆర్టిస్ట్ కూడా చాలా ఫాస్ట్గానే వేసేసారని చెప్పాలి, ఒక 1 అవర్ తీసుకున్నారంతే హెయిర్ స్టైల్కి అలాగే మేకప్కి. జ్యువెలరీ అన్నీ తను తీసుకున్నవే కానీ వాళ్ళు సెట్ చేయాలి కదా ఎగ్జాక్ట్గా. అలాగే వెయిల్ కూడా పెట్టారు వెనకాల, వైట్ నెట్ ఉంది కదా అది అన్నమాట. ఫ్రాక్ అయితే వెయిట్ కూడా ఉంది, తను జాగ్రత్తగా అయితే మేనేజ్ చేసుకుంది. వెనకాల ఒకళ్ళు ఉన్నామనుకోండి. ఒక పక్కన పెళ్లి కూతురు రెడీ చేస్తుంటే ఒక పక్క అయితే మేము రెడీ అయిపోయాము. అందరం కలిసి ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. ఇంకా మా వాళ్ళు కూడా వచ్చేసారనమాట. సో నేను అందరినీ మిస్ అయ్యామనుకున్నాను కదా, ఈరోజు అయితే అందరూ బస్సులో వచ్చారు. 9:30 ఆ టైంకి వచ్చారనమాట మా వాళ్ళు. స్టార్ట్ అవడానికి ఇంకొంచెం టైం ఉందిలేండి, ఈలోపే వచ్చారు. ఇంకా ఎంట్రన్స్లో పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఇలా ఫ్లెక్స్ వేయించారనమాట. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దిగిన ఫొటోస్, ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగిందండి. ఆ వెడ్డింగ్ షూట్ నాకేమన్నా ఫొటోస్ దొరికితే షేర్ చేస్తాను, లేదంటే లేదు కన్ఫామ్గా అయితే చెప్పలేను. ఇంకా వీళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేయాలి. స్టేజ్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా ఫస్ట్ అయితే కారులో పెళ్లి కొడుకు వస్తారనమాట, వాళ్ళ తరపు వాళ్ళందరూ వచ్చి రిసీవ్ చేసుకోవాలి అండ్ పెళ్లి కొడుకుని తీసుకురావాలన్నమాట స్టేజ్ మీదకి. ఇక్కడైతే ప్రేయర్ చేస్తున్నారు. మీరు వీడియోస్లో అబ్జర్వ్ చేశారో లేదో, ఇంకా పెళ్లి కొడుకు అయినా పెళ్లి కూతురైనా ఏ కార్యక్రమం ఫస్ట్ స్టార్ట్ చేసినా వాళ్ళ చేతిలో ఖచ్చితంగా బైబిల్ ఉంటుంది. ఇంకా అందరూ కలిసి పెళ్లి కొడుకుని అయితే స్టేజ్ మీదకి అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత సేమ్ కారు మళ్ళీ పెళ్లి కూతురుని తీసుకొస్తారు. మేమందరం వచ్చేసరికి అందరూ కూర్చోవడానికి ఇలా చైర్స్ అయితే అరేంజ్ చేసి పెట్టారనమాట. ఇంకా పెళ్లి కూతురుని కూడా తీసుకొస్తున్నారు. పెళ్లి కూతురు వచ్చినప్పుడు పెళ్లి కూతురు తరపు వాళ్ళందరూ వెళ్ళి తీసుకురావాలన్నమాట. నార్మల్గానే ఫ్రాక్ని క్యారీ చేయడం చాలా కష్టం అనుకుంటే మధ్యలో ఈ బుకే కూడా ఇచ్చారనమాట చేతికి, ఆ బుకే పట్టుకొని దిగాలి. మా చెల్లి అయితే హెల్ప్ చేస్తుందన్నమాట.
పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వచ్చేసారు కదా, మేమందరం ఎవరి ప్లేస్ లో వాళ్ళు సెటిల్ అయిపోయాము. అలాగే ఈ సమయంలో దేవుడు దేవుడి యొక్క అతి ప్రాముఖ్యమైన సమయం ఇది. ముఖ్యంగా వివాహ జతపరచబడకూడదని ఏ కారణమైనా మీరు తెలిసి ఉన్న పక్షంగా దాన్ని ఇప్పుడే ఒప్పుకోవాలని దేవుని సన్నిధానానికి గట్టిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. మొదటిగా కుమార్తె జన అడుగుతూ ఉన్నాను, గౌరీ నాగలక్ష్మిని నీ భార్యని రక్షించుకోవడం నీకు ఇష్టమేనా? గౌరీ నాగలక్ష్మిని వివాహం చేసుకున్న నాకు ఇష్టం. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా అన్నారు కూడా. గట్టిగా అంటే చాలా సౌండ్ ఎక్స్పెక్ట్ చేశారు నేను, నేను చెప్పగా పడుతున్నాను గట్టిగా కూడా. ఇప్పుడు గౌరీ నాగలక్ష్మిని అడుగుతున్నాను నేను, కుమార్తె జనం మరి పరిశుద్ధ వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? మంచిది మంచిది. మరి వీరిద్దరూ కూడా తెలియజేశాడు, ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలి. అబ్బాయి తను వెళ్ళాలి కూడా ఇద్దరిని అడుగుతానన్నమాట. పాడలు వస్తుంది కాబట్టి అత్తగారే కదా కాబట్టి ఇవ్వండి. ఎందుకంటే మగవాళ్ళు ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు, పొద్దు నుంచి సాయంత్రం దాకా కలిసి ఉంటుంది ఎవరు అర్థాలు వాడలే కాబట్టి ముందు వాడాలి. ఆమెని అడుగుదాం. రాజీ గారు గౌరీ నాగలక్ష్మి మీ కుమారునికి భార్యగా వేంటి వాడలిగా మరి చేయటం చేసుకోవడం నీకు ఇష్టమేనా? మరి వెళ్ళి కుమార్తె అన్నగారు ఉన్నారు, జయరామ్ జయరామ్ని కూడా ఒక మాట కుమార్తె సార్ మీ సిస్టర్కి భర్త గారు మీ బావగారు చేసుకోవడం మీకు ఇష్టమేనా? మంచిది సంతోషం. మనం చెప్తారు మంచిది, వీళ్ళిద్దరికీ అంగీకారమే కాబట్టి ఈ సమయంలో అబ్బాయి కుడి చేతిని వారి తల్లిదండ్రులు పట్టుకుంటారు. సరే
పెళ్లి కొడుకు ఆ ముసుగు తీసిన తర్వాత కొన్ని ప్రమాణాలు అయితే చేయిస్తారనమాట. ఇప్పుడు మన పెళ్ళిళ్ళలో ధర్మేచా తేచా కామేచా అని ఎలా ప్రమాణాలు అయితే చేయిస్తారో ఈ పెళ్ళిళ్ళలో కూడా కొన్ని ప్రమాణాలు అయితే చేయించారు. సో రెండింటికి అర్థం ఒకటే, కాకపోతే కొంచెం భాష వేరేగా ఉంటుంది అంతే. ఇక్కడ పెళ్లి జరిపిస్తున్న ఈ ఫాస్ట్ దగ్గర కూడా వాళ్ళకి అర్థమయ్యేలా వివరంగా చెప్పారు, అలాగే మాకు కూడా చెప్పారు. ఆ తర్వాత నాకు అనిపించింది అనమాట, మన పెళ్ళిళ్ళలో కూడా ఇంత డీటెయిల్గా అర్థమయ్యేలా వివరించి చెప్పారని చెప్పి. జనరల్గా అవి సంస్కృతంలో ఉంటాయి మనకి చెప్పేవి, సో దాని తెలుగులో అయితే కన్వర్ట్ చేసి చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు పంతులైనా. సో వీళ్ళు మాత్రం వివరంగా అర్థమయ్యేలా చెప్పారనమాట. వారు ప్రమాణములు చేస్తున్నారు, మీ ముందు మీ ఎదుట నిలబడి వారు చేసిన ప్రతి ప్రమాణాన్ని మీరు వినాలని నమ్ముతున్నాము తల్లి. మీకు కొందరు వారి జీవితాంతము వారి ప్రమాణ బంధువుల ప్రకారంగా వారి బ్రతకడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు. ఈ సమయంలో మా భారతదేశపు సాంప్రదాయ ప్రకారంగా జన్మరెడ్డి మంగళ సూత్ర దారిని బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉన్నాను, మహిమపరుస్తున్నాను. దీవించమని వేసే ప్రవేశం పరమండి. ఆమే. ఇంకా వెడ్డింగ్ అయితే మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది.
ఇంకా జనం అయితే హాల్ అంతా నిండిపోయింది, ఇంకా కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, అంతమంది వచ్చారనమాట. ఇంకిక్కడ లంచ్ అయితే చేస్తున్నాము మొత్తం అంతా అయిపోయిన తర్వాత. మేమైతే ఈరోజు వెజ్ తింటాం అనమాట, నాన్ వెజ్ తినట్లేదు. ఇంకొక పక్కన నాన్ వెజ్ కూడా పెట్టారు. ఈ మ్యారేజ్లో జనరల్లీ నాన్ వెజ్ ఉండడం కామన్, సో ఒకవైపు నాన్ వెజ్ పెడుతున్నారు, ఒకవైపు వెజ్. మేమైతే ఇంకా బఫే తీసుకొని తింటున్నాము, పిల్లలకు కూడా పెట్టించాము, పిల్లలు అయితే కూర్చొని తింటున్నారు. ఇంకా వెజ్ రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మా వాళ్ళు కూడా కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారనమాట, మగవాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు ఇద్దరు ముగ్గురు. సో వాళ్ళైతే నాన్ వెజ్ తింటున్నారులేండి, సో అవి కూడా బాగున్నాయండి ఐటమ్స్ అయితే. మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం, కానీ పాపం పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మార్నింగ్ నుంచి ఏమి పెట్టలేదు, సో ఫుడ్ ఏమి పెట్టుకున్నది చేస్తారంట మ్యారేజ్ అయితే. మేము తినేసరికి 2 అయింది, ఇంకా వాళ్ళు తినేసరికి ఎంత అవుతుందో చెప్పలేము. ఇంకా మా చిట్టుచిలకి అయితే అన్నం తినలేదు, కానీ ఇక్కడ పొటాటో ఫ్రై అయితే వేసారనమాట, అవి ఒక్కటే తింటుంది. ఇంకక్కడ సిట్టింగ్ పెట్టారు కదా, ఇదంతా నాన్ వెజ్ తినేవాళ్ళు. నాన్ వెజ్ తినేవాళ్ళు కొంచెం మించుకొని తినడం కష్టం కాబట్టి సిట్టింగ్లోనే కూర్చున్నారు అందరూ. ఇంకా మేమందరం భోజనం చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్ ఫోటో దిగడానికి అయితే వచ్చామన్నమాట. మా ఫోటో కోసం అయితే కెమెరామెన్ అనేది చెప్పలో చాలాసేపు ఇక్కడ నుంచోండి అక్కడ నుంచోండి అని చెప్పడం సరిపోయింది. ఎందుకంటే ఒకళ్ళు హైట్ ఉంటారు, ఒకళ్ళు షార్ట్ ఉంటారు, కాబట్టి వాళ్ళే అడ్జస్ట్ చేసుకొని ఫొటోస్ని తీసుకోవాలి కదా. తర్వాత ఫొటోస్ సరిగా రాలేదంటే మళ్ళీ వాళ్ళనే అంటారు. సో అందుకని చాలాసేపు అడ్జస్ట్ చేసుకోవడమే సరిపోయింది ఇక్కడ మాకు పావు గంట పైనే. ముందే వేసేద్దాం అనుకున్నాము, కాకపోతే అప్పుడు అందరూ ఫ్యామిలీ ఫొటోస్ దిగుతున్నారనమాట. సో ఈలోపు లంచ్ అయితే చేసేద్దామని చెప్పి మేము లంచ్ చేసి మళ్ళీ వచ్చామన్నమాట. నేను షేర్ చేసే వీడియోలో ఒక యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఉంది, సో మీకు ఎవరికైనా అనిపిస్తే గెస్ట్ చేయండి. సో మ్యాక్సిమం తెలిసే ఉంటారు వాళ్ళందరికీ, తెలియకపోతే నెక్స్ట్ వీడియో నేనే రివీల్ చేస్తాను. ఇక్కడైతే నేను ఆ సోఫా వెనకాల నుంచున్నాను కదా, కెమెరామెన్ అన్నే అంటున్నారు నువ్వేం హైట్ కదమ్మా ఫ్రంట్కి రా అని చెప్తే ఫ్రంట్కి వచ్చాయన్నమాట. జనరల్గా మనకి ఎక్కడి నుంచో పొజిషన్ పక్క పక్క నుంచి ఉంటే తెలియదు, ఎదురుగుండా ఉండి చూసే వాళ్ళకే తెలుస్తుంది. సో ఆయన చెప్తూ ఉంటే మేము అడ్జస్ట్ అయ్యామన్నమాట ప్లేసెస్. అయితే ఒక 2-3 మెంబర్స్ని 4 మెంబర్స్ని తీయడం ఈజీయే, కానీ ఇలా పెద్ద ఫ్యామిలీస్ని తీయడం అంటే కష్టమే, కొంచెం టైం కూడా పడుతుంది వాళ్ళకి. ఇంత టైం తీసుకున్న ఓపిక్గా వాళ్ళ లైఫ్ టైం మెమరీస్ కాబట్టి అందరినీ అడ్జస్ట్ చేసి ఫోటో తీశారనమాట. ఫోటో కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట మా తర్వాత ఫోటో దిగడం కోసం. అయితే ఇంకా కాసేపు పెళ్లి కొద్దికి రెస్ట్ ఇచ్చి అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కజిన్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కలిసి పెళ్లి కొడుకు నాట పట్టిస్తున్నారనమాట. ఇలాంటివి భలే సరదాగా ఉంటాయిలేండి పెళ్ళిళ్ళలో, ఇలాంటప్పుడే మళ్ళీ ఆటపట్టించాలన్న ఛాన్స్ కూడా దొరకదు వాళ్ళకి. ఇంకా ఫైనల్గా మా వాళ్ళు గ్రూప్ ఫోటో దిగుతున్నారనమాట. వీళ్ళందరూ మా సైడ్ గ్యాంగ్ అనమాట, గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పి లాస్ట్లో వచ్చారు. మేమందరం కూర్చొని చూస్తున్నాం, కానీ కెమెరామెన్స్ మాత్రం వచ్చిన దగ్గర నుంచి అలా నించొని వీడియోని ఫొటోస్ని కవర్ చేస్తారనమాట. అది వాళ్ళ డ్యూటీ అయినా చాలామంది అనుకోవచ్చు, కాకపోతే వాళ్ళు కూడా మనలాగే మనుషులే కాబట్టి మధ్యలో వాళ్ళకి వాటర్ అవసరం ఉంటుంది, ఫుడ్ అవసరం ఉంటుంది, వాళ్ళకి ఆల్రెడీ ఆకలేస్తుంది పాపం. వాళ్ళ ఫేసెస్ చూస్తేనే అర్థమైపోయింది నాకు, అడిగాను కూడా ఆకలేస్తుందా అండి అంటుంటే ఫుల్గా వేస్తుందండి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అయిపోయినాయి అని అడిగారనమాట. ఇంకా పెళ్ళి అంటే అందరూ అక్షింతలు వేయడానికి వస్తారు, ఇంకా అందరూ ఫొటోస్ దిగుతారు, ఫ్యామిలీ ఫొటోస్ అలాగే గ్రూప్ ఫొటోస్ ఫ్రెండ్స్ తోటి అలా దిగుతూ ఉంటారు కాబట్టి చాలా టైం అయిపోయింది ఇవన్నీ అయ్యేసరికి. మళ్ళీ తాళి కడుతున్నారేంటో అని అనుకోవచ్చు, ఇక్కడ నల్ల పూసలు వేస్తున్నారనమాట. ఇంకా చుట్లు కూడా పెడతారు కదా, సో మేనమ్మ మేనత్త పెడతారు కాబట్టి, తర్వాత మా బాబాయ్ పిన్ని కూడా అవి పెట్టేశారు. ఇదేనమాట వెడ్డింగ్ వీడియో. అయితే నేను పెళ్లి కూతురు చేసిన వీడియో ప్రధాన వీడియో, ఎవరైనా చూడకపోతే ఛానల్లో చెక్ చేసేయండి, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్స్. అయితే నా తరపు నుంచి వీళ్ళిద్దరికీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మ్యాక్సిమం వీడియో కవర్ చేస్తాం కాబట్టి ఫొటోస్ చాలా తక్కువ తీస్తాను, సో కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి మీతో షేర్ చేస్తాను, యూస్ అయ్యండి. సో ఇదండి ఈరోజు వీడియో, ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను, అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.